హాయ్ వెల్కమ్ టు గోదావరి రోస్టర్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్లైమర్ దయచేసి గమనించగలరు నేను ఈ వీడియోస్ ఎటువంటి జూదాన్ని ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి కోడిపందాలను ప్రోత్సహించడానికి కానీ లేదా ఎటువంటి జీవహింసను ప్రోత్సహించడానికి కానీ చేయట్లేదు కేవలం పురాతన శాస్త్రం కుక్కుట శాస్త్రాన్ని వివరించడానికి అందులో ఏమున్నదో చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాను గమనించగలరు ఇక ఎప్పుడు చెప్పేదే అండి కలర్ ఐడెంటిఫికేషన్ అండి కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం చెప్పే టైమింగ్స్ అన్నీ కూడా ఆ కలర్ ఐడెంటిఫికేషన్ మీదే ఆధారపడి ఉంటాయండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ కోడి రంగు ఏంటనేది మీకు తెలిసి ఉండాలి అది కోడికి వస్తుందా కాకు వస్తుందా డాక్కి వస్తుందా అనేది మీకు తెలిసి ఉండాలి కంపల్సరిగా మీ కోటి రంగు మీరు తెలుసుకున్నప్పుడే ఈ టైమింగ్స్ ఉపయోగపడతాయి అలాగే మీ ఎదుటి కోటి రంగు కూడా మీరు తెలుసుకోవాలా అందులో కూడా కోడి చూపు ఉందా డాగ చూపు ఉందా లేదంటే అది ఎన్ని రంగులకు వస్తుంది ఒక రంగుకి వస్తుందా రెండు రంగులకు వస్తున్నాయా మూడు రంగులకు వస్తున్నాయా కోడికి వస్తుందా కాకి వస్తుందా డాగ్కి వస్తుందా అనేది గమనించుకోవాలా అది తెలుసుకున్నప్పుడే మీరు కరెక్ట్గా విజయం అనేది సాధించగలరు నేను చెప్పే టైమింగ్స్ కూడా మీకు అప్పుడు మాత్రమే ఉపయోగపడతాయండి ముందు దయచేసి అందరూ కూడా ఎప్పుడైనా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోండి మీకు నేను కలర్ గురించి నా వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి మీరు చూడాలనుకుంటే అది కూడా చూడండి ఇక జాముల్లోకి వస్తే ఒకటవ జాము అండి ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అండి ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి పింగళ నెమలి డాగ్ అండి పింగళా గెలుస్తుందండి నెమలి గెలుస్తుందండి డాగ్ గెలుస్తుందండి పింగళా నెమలను అంటే నెమల పింగళాలను మీరు ముసురం కింద వాడుకోవచ్చు అండి నెమల పింగళాలను ముసుగు కింద వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక వీటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసి కోడి కాకండి కోడి కాకు ఊడిపోతుందండి కోడి ఓడిపోతుందండి కాకు ఓడిపోతుందండి గట్టి కాకులు కూడా ఊడిపోతాయండి ఇంకా రెండవ జాముకి వస్తే ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అండి రెండో జాము అండి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషం వరకు అండి ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి డ్యాగ్ గెలుస్తుందండి కోడి గెలుస్తుందండి నెమల గెలుస్తుందండి కోడి డాగ్ గెలుస్తుందండి కోడి నెమలు గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఈ జాములో ముసుగురంకి కోడి డాగ్ని ముసుగురంగి కింద వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి కోడి డాగండి డాగ్కి మెడలో కానీ రెక్కలో కానీ తోహలో కానీ తెలుపు ఉండాలా దాన్ని కోడి అంటారు ఆ డాగల్ని మీరు ముసుగురం కింద వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి కాకండి కాకి ఓడిపోతుందండి పింగళా ఓడిపోతుందండి కాకి ఓడిపోతుంది పింగళా కూడా ఓడిపోతుంది కాకి పింగళాలు ఓడిపోతాయి అన్నమాట ఈ జాములు ఇక మూడవ జామ్కి వస్తే పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒకటే రెండు నిమిషముల వరకు అండి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒకటే రెండు నిమిషముల వరకు మూడవ అండి ఈ మూడో జాములో గెలిచే రంగులు వచ్చేసి నెమలు గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి కోడి గెలుస్తుందండి నెమలు గెలుస్తుంది కాకి గెలుస్తుంది కోడి కూడా గెలుస్తుందండి ఇవన్నీ గెలిచే రంగులు తర్వాత కాకి నెమల్లో కోడి కాకులు కూడా గెలుస్తాయండి ఈ జాములో ముసుగు రంగుకి కాకి నెమలను కాకి నెమలని మీరు ముసుగురం కింద వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అండి కాకినామలను మాత్రమే మూసివరంగు కింద వాడుకోవాలండి వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి అండి పింగళా ఓడిపోతుందండి బ్యాగ్ ఓడిపోతుందండి బ్యాగ్ పింగళాలు కూడా ఓడిపోతాయండి ఇవన్నీ ఓడిపోయే రంగులు అనమాట ఇక నాలుగో జాముకు వస్తే ఒకటే మూడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు అండి నాలుగో జాము అండి ఒకటే మూడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు అండి ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కోడి గెలుస్తుందండి పింగళా గెలుస్తుందండి కాకి గెలుస్తుందండి కోడి గెలుస్తుంది పింగళా గెలుస్తుంది కాకి గెలుస్తుంది కోడి పింగళాలు గెలుస్తాయండి కాకి పింగళాలు గెలుస్తాయండి కోడి కాకులు గెలుస్తాయండి ఇక ఈ జాములో ముసుగురంగికి కోడి పింగళాన్ని వేసుకోవాలండి కోడి పింగళాలను మాత్రమే ముసుగు రంగు కింద వాడుకోవాలండి ఈ జాములో ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి డాగ్ అండి డాగ ఓడిపోతుందండి నెమలు ఓడిపోతుందండి గట్టి డాగలు ఓడిపోతాయి గట్టి నెమలు ఓడిపోతాయి మీకు కాకి డాగ పర్లాలు కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయండి కాకి డాగ పర్లాలు కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అవి డాగ్కి నెమలకు కూడా వస్తాయి కాబట్టి అవి కూడా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందండి ఇక ఐదవ జాముకి వస్తే మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు అండి ఐదవ జాము అండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు అండి ఈ జాములో గెలిచే రంగులు వచ్చేసి కాకి గెలుస్తుందండి డ్యాగ్ గెలుస్తుందండి పింగళా గెలుస్తుందండి కాకి గెలుస్తుంది డాగ్ గెలుస్తుంది పింగళా గెలుస్తుంది కాకి డాగలు గెలుస్తాయండి పచ్చకాకులు గెలుస్తాయండి డాగ పింగళాలు గెలుస్తాయండి కాకి పింగళాలు గెలుస్తాయండి ఇవన్నీ గెలిచే రంగులు అనమాట ఈ జాములో ముసుగు రంగికి వచ్చేసి కాకి డాగలని కానీ లేదా పచ్చకాకులను కానీ వేసుకుంటే ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగపడతాయండి ముసుగు రంగులో ఎటువంటి కోడిచూపు ఉండకూడదండి గుర్తుపెట్టుకోవాలా తోకలో కానీ మెడలో కానీ రెక్కలో కానీ ఎక్కడ ఎటువంటి కోడిచూపు ఉండకూడదు ఇవి మాత్రమే ముసుగు రంగుకి ఉపయోగపడతాయండి మళ్ళీ అండి చూడండి ఈ జాములో గెలిచే రంగులు కాకి గెలుస్తుంది డాగ్ గెలుస్తుందని పింగళ గెలుస్తుందండి కాకి డాక్ గెలుస్తుంది పచ్చకాకి గెలుస్తుంది డాగ పింగళలా గెలుస్తుంది కాకి పింగళ గెలుస్తుందండి వీటికి ఎక్కడ కూడా కోడి చూపు లేకుండా చూసుకోండి ఇక వీటి మీద ఓడిపోయే రంగులు వచ్చేసి నెమళ్ళు ఓడిపోతాయండి గట్టి నెమళ్ళు ఓడిపోతాయండి కోడి నెమళ్ళలో ఓడిపోతాయండి తర్వాత ఓడిపోయేది ఇంకా కోడండి కోడి కూడా అంటే తెలుపు ఉన్న కోడి ఏదైనా సరే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఈ జాములో ఇక ఈరోజు కోడిని వదిలే దిక్కండి ఈరోజు మొత్తం కూడా మీరు దక్షిణం నుంచి మాత్రమే కోడిని వదలాలండి దక్షిణం నుంచి కోడిని వదిలితే మంచి విజయం అనేది సాధిస్తుందండి గమనించాలా మీరు ఇంకొక విషయం గమనించుకోవాలండి నేను ఎప్పుడు కూడా గెలిచే రంగులని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టమంటాను గెలిచే రంగుల్ని గెలిచే రంగుల మీద పెట్టొద్దండి ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద పెట్టొద్దండి ఎప్పుడూ కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడే మీకు మంచి విజయం అనేది వస్తుందండి థ్యాంక్